హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జగదీష్. మనం సింప్లిఫికేషన్ లో క్లాస్ 4 లో ఉన్నాం ఫ్రెండ్స్. క్యూబ్స్ ని ఎలా సింప్లిఫై చేయాలనే టాపిక్ చూస్తున్నాం. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, స్టార్టింగ్ లో 1 ఉన్నటువంటి క్యూబ్ ని ఎలా సింప్లిఫై చేయాను, ఎండింగ్ లో 1 ఉన్నటువంటి క్యూబ్ ని ఎలా సింప్లిఫై చేయను చెప్పాను ఫ్రెండ్స్. ఈ రోజు సేమ్ నెంబర్స్ ఉన్నటువంటి నంబర్స్ ని ఎలా సింప్లిఫై చేయను ఈ రోజు చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, 11 క్యూబ్, 22 క్యూబ్, 33 క్యూబ్. సో సేమ్ నెంబర్స్, 1 అనేది తర్వాత వచ్చే నెంబర్, 1 సేమ్, ఇక్కడ 2 అనేది 2 సేమ్, ఇక్కడ 3 సేమ్. సో ఇలాంటి క్యూబ్స్ ని ఎలా మనం సింప్లిఫై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్ అస్ స్టార్ట్. 22 క్యూబ్ లో మనం ఎలా సింప్లిఫై చేస్తాం అనేది పాయింట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 22 క్యూబ్ ఎలా చేస్తాం అనేది, మనకు 4-డిజిట్ నెంబర్ వస్తుందని చెప్పాను మీకు. ఏ నెంబర్ అయినా వెరీ సింపుల్, 22 క్యూబ్ ని 2 క్యూబ్ గా అనుకుంటే, 2 క్యూబ్ అనేది అంటే 8 8 8 8. వెరీ సింపుల్. 22 ని అంటే 2, ఇక్కడ 2 ఉన్నటువంటి 2 ని సింగిల్ 2 గా తీసుకుంటే 2 క్యూబ్ అవుతుంది. కాబట్టి 2 ఇక్కడ 2 క్యూబ్ అని 4 టైమ్స్ రాసిన తర్వాత ఫస్ట్ నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని వదిలేస్తే, మనకు మిగిలిన మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ ని డబుల్ చేయాలి ఫ్రెండ్స్. అంటే 16 16 యాడ్ చేస్తే, ఈ 2 వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, 8 వస్తుంది. ఇక్కడ 16 ప్లస్ 8 24 అవుతుంది. ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి 4. ఇక్కడ 24 ప్లస్ 2 26 అవుతుంది కాబట్టి 6 ప్లస్ 2 అంటే 10,648. వెరీ సింపుల్. 22 క్యూబ్ ని మనం ఇంత ఈజీగా చేయొచ్చు. మీ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి లాంగ్ మెథడ్ లో చూస్తే, ఓకే, 22 ఇంటూ 22 2 2 4 2 2 4 2 2 4 2 2 4. సో 4 8 4, అగైన్ 22 తో మల్టిప్లికేట్ చేస్తే 2 4 8 2 8 16, 2 4 8 plus 1 9 68. నెక్స్ట్ 2 4 8 2 8 16, కాబట్టి 1 ఇక్కడ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 6 రాసుకుంటే 2 4 8, సో మనకి ఇక్కడ 9 వస్తుంది. 9 68 9 68, రైట్? సో మనం యాడ్ చేస్తే 8 8 ప్లస్ 6 14, సో 16 వస్తుంది ఇక్కడ. 10,648. సో 22 క్యూబ్ అనేది మనకు లాంగ్ లో చేస్తే ఇంత క్యాల్కులేషన్ అవుతుంది. అదే మనం ఈ ట్రిక్ తెలుసుకుంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. సో ఇంకొక మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, 33 క్యూబ్ తీసుకుంటే సేమ్, వెరీ సింపుల్. 33 క్యూబ్ ని మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, 3 క్యూబ్ గా కన్వర్ట్ చేసుకుంటే వెరీ సింపుల్. 4 డిజిట్స్ తీసుకున్న తర్వాత 3 క్యూబ్ ఫ్రెండ్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 3 క్యూబ్ లా 3 3 9 9 3 27. సో 27 27 27 27. సో ఫస్ట్ డిజిట్ ని లాస్ట్ డిజిట్ ని వదిలేస్తే ఈ 27 ని మనం డబుల్ చేస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 54. సో 54 54, ఈ 2 డిజిట్స్ ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అంతే, వెరీ సింపుల్. 27 లో 7 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, రైట్? 27 తీసుకున్న తర్వాత 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 7 ప్లస్ 4 11 ప్లస్ 2 13 13, ఇక్కడ 1 ఉంటుంది. సో 2 ప్లస్ 5 7 ప్లస్ 1 8 8 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎట్ ద సేమ్ టైం 7 ప్లస్ 4, మళ్ళీ అగైన్ 7 ప్లస్ 3 10, 1 మిగులుతుంది కాబట్టి 11 ప్లస్ 8 19 అవుతుంది. ఇక్కడ 9, ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి 2 ప్లస్ 5, హౌ మచ్, 7 ప్లస్ 1 8 8 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో 27 ప్లస్ 8, హౌ మచ్, 35. ఇది మనకు ఆన్సర్, 35,937. ఇలా మనకు వెరీ సింపుల్ గా చేయొచ్చు ఫ్రెండ్స్. సేమ్ నెంబర్ ఉన్నటువంటి క్యూబ్స్ ని మనం ఎలా సింప్లిఫై చేయాలో ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ లో
డిఫరెన్స్ డిఫరెన్స్ నెంబర్ ఉన్నటువంటి క్యూబ్స్ ని ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.